ఆంధ్రప్రదేశ్లో అచ్చెన్నాయుడు వ్యవహారం ఒక్కసారిగా రాజకీయ భూకంపాన్ని సృష్టించిన సంగతి మనకి తెలిసిందే అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయంటూ అవినీతి ఆరోపణల కారంగా అరెస్ట్ అయినటువంటి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడి యొక్క ఆరోగ్య పరిస్థితి మీద గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ రీసెంట్గా స్పందించడం మనం చూసాం అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని రెండు మూడు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని ఈ రెండు మూడు రోజుల్లో ఆయన గాయం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆయన వివరించారు ఎక్కువసేపు ప్రయాణం చేయడం వల్ల గాయం కాస్త పెరిగిందని డాక్టర్ సుధాకర్ చెప్పారు ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావచ్చని అయితే తొంభై శాతం మేరకే ఆపరేషన్ అవసరం ఉండదని వ్యాఖ్యానించారు ఇన్ఫెక్షన్ తగ్గడానికి రెండు మూడు రోజులు పడుతుందని ఆయన తెలిపారు ఈఎస్ఏ స్కామ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు ఆయన్ని విజయవాడకి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు అయితే ఇటీవల సర్జరీ చేయించుకున్న అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఆయన ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి బీపీ షుగర్కి సంబంధించినటువంటి పాత మందులనే కొనసాగిస్తున్నామని షుగర్ ప్రస్తుతం నార్మల్గా కంట్రోల్లో ఉందని ఆయన చెప్పారు రీసెంట్ గా హైకోర్టు ఆయనకి పద్నాలుగు రోజుల డిమాండ్ ని ఆదేశించిన సంగతి తెలిసిందే మరోపక్క టీడీపీ లీడర్ ధూళిపాళ్ల నరేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఎన్నో రకాలుగా ఇతర నాయకులను ప్రలోభ పెట్టినట్టుగా అచ్చెన్నాయుడిని కూడా ప్రలోభ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రయత్నాలు చేశారని కానీ ఆయన మాట వినకపోవడంతో ఈ కరోనా సంక్షోభంలో కావాలనే ఆయన అరెస్ట్ చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ కాబట్టి వారి ఇన్వాల్వ్మెంట్ ఉండాలని ఆయన కోరుతున్నారు ఇదే వ్యవహారం మీద అచ్చెన్నాయుడు మీద గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన క్లియర్ కట్ గానే ఈ వ్యవహారాన్ని తేల్చి చెప్పిన సంగతి నరేంద్ర మనకు గుర్తు చేస్తున్నారు ఈఎస్ఐలో జరిగేటువంటి ప్రతి కొనుగోలు కూడా డైరెక్టర్ల స్థాయిలో ఉండేవారే బాధ్యత వహించాలని మంత్రులుగా ఎవరికీ ప్రమేయం ఉండదని కేవలం తను ఒక సపోర్టింగ్ లెటర్ మాత్రమే రాశాను తప్ప ఎవరిని ఎక్కడ బలవంతం చేయలేదని అచ్చెన్నాయుడు వివరించినటువంటి మాటల్ని టీడీపీ మళ్లీ వివరిస్తోంది హెల్త్ మీద తాను నోటు మాత్రమే పంపానంటూ నేరుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అచ్చన్న సమాధానం ఇవ్వడం ఇప్పటికీ జరిగిందని కేంద్రం కూడా ఈ విషయాన్ని సానుకూలంగానే చూసిందని టీడీపీ చెప్పుకొస్తోంది అచ్చన్న విషయంలో తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆయన విషయంలో సీరియస్గా ముందుకు వెళ్లేదని కానీ ఈఎస్ఏ లాంటి చోట డైరెక్టర్ల పూర్తి బాధ్యత తప్ప ఇతరులకి అక్కడ తా ఉండదని అక్కడ రూల్స్ అలా ఉంటాయని టీడీపీ అంటోంది ఈ వ్యవహారంలో అచ్చెన్నది ఏమాత్రం తప్పు లేదని నమ్మే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి చూద్దాం చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి కింద ఉన్న షేర్ బటన్ ను క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్ట్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది